హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ బ్లాక్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈ రోజు నుంచి మనం వన్ బ్లాక్ సిరీస్ అయితే ఆడబోతున్నాము. మీకు డైలీ అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మన సర్వైవల్తో పాటు ఈ వీడియోస్ కూడా వస్తాయి మీకు. సో మీరు అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే లైక్ కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనం లేట్ చేయకుండా వన్ బ్లాక్ సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం. కొంపదీసి పడుతున్నాయి ఇది ఫస్ట్ కొట్టి చూద్దాం. మా పల్లెల్లే మనం ఫస్ట్ సేఫ్టీగా బ్లాక్స్ని పెట్టుకుందాం. తోటి ఇటోటి ఇటోటి ఈ బ్లాక్ పడిపోద్దేమో కింద. అమ్మా పల్లెల్లే నైస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తీసుకున్నాం, క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం ముందే. ఎందుకైనా మంచి, ఎందుకంటే స్లాబ్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనకి. ఓ అమ్మా ఫస్ట్ ఏమి వచ్చినాయి, 2 శాంప్లింగ్స్ వచ్చాయి. నైస్ అమ్మా. సో చెస్ట్ కూడా మనకు పనికి వస్తుంది. దీన్ని ప్లాంక్స్ చేసేద్దాం. వీటిలో పెట్టి స్లాబ్స్ చేసి పడదు. చలో ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ప్లాట్ఫామ్ని అయితే నీట్గా చేసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది. రావాలి రావాలమ్మా. నెదరైట్ బ్లాక్ రావాలంట, నేను తీసుకోవాలంట, నెదరైట్ ఆర్మర్ వేసేసుకోవాలంట ఇప్పుడే. అమ్మా ఏమైంది, రెండు లాక్స్ అయితే వచ్చేసినాయి. ప్లాంక్ చేసేసుకున్నాం, చేసేద్దాం. ఇది ఇక్కడి నుంచి చేసుకుంటుద్దాం. బెడ్ వస్తుంది అంటారా తొందరగా, బెడ్ మళ్ళీ నైట్ అయితే కష్టమవుతుంది అనుకుంటా. చూద్దాం. ఓ పైన ప్లేస్ అయింది ఇది. ఇటొకటి ఇటొకటి చాలు పడం. ఇది మనకు గుర్తన్నమాట, ఇది ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్. క్రాఫ్టింగ్ టేబుల్ ముందు ఉన్నదే మనకి బ్లాక్ బ్రేక్ చేసేది. పగలాలమ్మా పగలాలి. సో టూల్స్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనుకుంటా. ఓయమ్మా పంది వచ్చింది, పంది. హాయ్ పంది, ఎలా ఉన్నావు? నువ్వు మా మేడగాని ఫ్రెండ్ కదా, మర్చిపోయినా నేను. ఇక్కడికి వచ్చినావంటే దాదాపు వచ్చినావా? వదిలేసినా మా మేడగాడు, ఆడు అంతేవాడు. సరే సరేలే, నేను నిన్ను పెంచుకుంటేలే కానీ అట్లా పక్కకి జరుగుతా కొద్దిగా పని చేసుకుంటా. వంత జరగరాదు, అట్ట చూసేవేంది, జరిగే పక్కకి చెప్పిన మాట వినకపోతే ఇంక చూడు. మళ్ళీ మేడగాని మేడగాని కాడికి పంపిస్తా. పక్క జరు అది. ఓ చేద్దాం, ఇది ప్లేస్ పెంచుతాం. మళ్ళీ ఇది పాపం పంది కింద పడిపోతుందేమో. ప్రస్తుతానికి చాలే. టూల్స్ చేద్దాం నెక్స్ట్, ఇప్పటి నుంచి టూల్స్ చేసుకుందాం. ఇంకొక వుడ్ వస్తే చేసేసుకుందాం. వస్తే బాగా గట్టిగా వస్తున్నట్టు. యాపిల్ పండు వచ్చింది. సో డట్టు పెట్టేసి ట్రీస్ నాటితే మేలనుకుంటా ఇప్పుడే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ పెట్టేద్దాం, ఈ లైన్ అంతా పెట్టేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే శాంప్లింగ్స్ పెట్టేసుకుందాం. వచ్చినట్టు ఇది ఒకటి ఇటు ఒకటి మధ్యలో పెడతా. ఓకే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పెడతా. గాల్లో పోయింది, మధ్యలో గాల్లో బాగోదు. మరి ఓవర్ ఉంటుంది బ్లాగ్ ఇది పెడదాం. ఓకే మరి జస్ట్ తీసుకున్నాం. వస్తుంది అంటారా దీంతో స్టిక్స్ వేసుకున్నాం. వుడ్ ఇది ఒకటి వస్తే చాలులే ప్రస్తుతానికి. యాక్స్ ఇది ఈజీ అవుతుంది, ఫాస్ట్ కొట్టేది. కొట్టేద్దాం ఇంకే, చేత్తో కొడదాం బ్రెడ్స్ని. వుడ్ వచ్చినప్పుడు దీంతో కొట్టేద్దాం. స్టోన్ బ్లాక్స్ వస్తే మళ్ళీ కష్టమవుతుంది అనుకుంటా. పికాక్ చేసేసుకున్నాం ముందే, బట్ ఇంకా రావట్లేదండి. అమ్మ గ్రావెల్ కదా అది,
అదే ఫస్ట్ వాటర్ బకెట్ ఇది కొద్దిగా జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటా కదా. కింద పడిపోతున్నాయి కదా బ్లాక్స్, మనం కింద కూడా చెక్ చేద్దాం పోకుండా ఉండేవి. ఎట్లా పెద్ద స్టంట్ అయ్యేటట్టు ఉంది అది పెట్టాలంటే బ్లాక్. సరే చూద్దాం అనండి. బో 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 బో, ఏం అట్లా వస్తున్నాయి గ్రావెల్స్. ఇంకేమైనా అనిమల్ వస్తే బాగా. ఏంది లవ్ సింబల్ ఎందుకు వచ్చినాయి? బొమ్మో గట్టినే లాగ్స్ వచ్చాయిగా. టార్చ్ వచ్చింది. ఓ ఈ శాంప్లింగ్ వచ్చేసి ఎవడదాం, ఇడబెట్టేద్దాం లేండి. ఇది బెనవలెంట్ గిఫ్టా, పెద్ద గిఫ్టే. అప్గ్రేడా? ఓకే, కంపోజిషన్ వస్తాయా? ఏంది జాగ్రత్తగా ఉండదు మనం. మాప్ చూసాను, భయపడ్డా నేను. ఉండండి ఒక్క సెకండ్. సో ఈ 2 పెట్టేసుకున్నాం చాలు. ఓ మోర్ దెన్ అన్న వామ్, స్టాక్ వర్క్ వచ్చినాయిగా. సో చేసేద్దాం అండి, ల్యాండ్ చేసేసుకున్నాం కరెక్ట్గా నీట్గా. సరిపోతుందా? వెనకల బెంచ్ కూడా పెట్టుకుందామా? పెట్టేసుకున్నా ఉండండి వెనకల కూడా. సో ఇదంతా ట్రీస్ పెట్టుకున్నాము, ఇది కూడా ఇట్లా పెట్టేద్దాం. ఇప్పుడు దీంతో ఏం చేద్దామంటే ప్లాంక్ తీసుకొని ఒక పికాక్స్ చేసుకుందాం. అయితే కొన్ని స్టిక్స్ చేద్దామా, కొన్ని పెట్టుకుందాము. ఈ చెస్ట్లో పెట్టేద్దాం అండి ఫుడ్ స్టిక్స్. ఈ చెస్ట్ ఎందుకు ప్లాంక్స్ పెట్టేద్దాం, చెస్ట్ కూడా పెట్టేద్దాం. డోర్ బ్లాక్స్ అన్నీ పెట్టేద్దాం రండి, ఓన్లీ మనకి అవసరమైన డోర్ చెప్పు పెట్టేసుకొని. డోర్ బ్లాక్స్ బాగా గట్టిగా వస్తుంది. మనకు గ్రావెల్ అట్లా కింద పోతే కష్టం కదా అబ్బా. అయినా కూడా మనకి టీఎన్టీస్ అట్లా ఏమైనా అవసరం వచ్చినాయంటే తీసుకోలేం మళ్ళా. మనకి ఈ రెండు తప్ప ఇంకేవి రావా? ఏంటిది ఇది? ఏం బ్లాక్ భయ్యా ఇది? ఎవరికైనా ఐడియా ఉందా ఇది? మీకు ఒకవేళ ఐడియా ఉంటే కొద్దిగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటే. ఏంటో వాటర్ మిల్లనా? ఓ నైస్ బ్రో, వాటర్ మిల్లన్ ఇంతవరకు నేను చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఓహో బేటే, వాటర్ మిల్లన్ అంట అది, క్రేజీ ఉంది అసలు. ఇప్పుడు వుడ్ మారింది. అయినా కూడా మన వుడ్ ఒకటే రకం కదా, ఏది తీసుకున్నా కూడా. ప్లాంక్స్ అయితే కొద్దిగా చేంజ్ ఉంటుంది అనుకుంటా. రాలు రాలా అమ్మా, బాబ్బా ఈ పండ నేను ఇంకో పొంద వచ్చింది. పొండమాట అవ్వండి, పక్కకోండి. ఇదేంటిది క్లే బాలా? ఏం చేసుకోనికే అమ్మా, పక్క కింద కింద పడతావమ్మా. మళ్ళీ నాకు ఫుడ్ లేకపోతే ఎడికెళ్ళి పట్టుకొచ్చిందా చెప్పు. నల్ల వాటర్ మీద నచ్చింది ఫుడ్, తినచ్చా ఇది? చూద్దాం. బ్లాక్స్ ప్లేస్ పెట్టుకుందాము కొద్దిగా గట్టిగా, మళ్ళా మాప్స్ స్పాన్ అయినప్పుడు అప్పుడు ఇబ్బంది కలగకూడదు మనకి. ఇది లెంత్ పెంచుదాం, బబ్ బ్లాక్స్ పెట్టుకుందాం. అటు సైడ్ అంతా అది వేసుకున్నాం, స్లాబ్స్ పెట్టుకున్నాం. అరే ఒక్కలే లైన్ పెట్టేసి వెళ్ళి మళ్ళా బ్యాక్ టు మైనింగ్. ఇక్కడ స్లాబ్లు పెడితే బెస్ట్ అనుకుంటా, గ్యాప్ ఎందుకు ఇవ్వడం. మళ్ళా
అట్లా ఫాస్ట్గా కొట్టినప్పుడు అట్లా అయిపోతుంది అనమాట. మరి మీరు ఏళ్ళని చేయకండి, ముందు చెప్తా. సో ఇక్కడైతే నేను రెడ్ బ్లాకే పెడతాను, ఎందుకంటే కింద వాటర్ కింద బ్లాక్ ఇంకో బ్లాక్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి. ఒకసారి ట్రై చేద్దామా వాటర్ బకెట్ తీసుకొని చూద్దాం. ఉందండి చూద్దాం, ఇది పంప్కిన్. ఇదైతే నాకు తెలుసులేండి, పంప్కిన్ నాకు తెలుసు. అమ్మా ఒక్కొక్కటి భయ స్టంట్లు చేపిస్తున్నాయి, భయపడుతున్నారు బాబు. రే ఎందుకు ఆయా మీరు, ఏ పోయి అట్ట పక్క పో, అట్లా పో పక్క పో పక్క పో 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 పక్క పో. లేవు మీకేమని తెలుసా, ఎక్సా ట్రై చేద్దామా. నాకు లక్ లేదు. ఇదేంది మిలన్ సీడ్స్, అదే వాటర్ మిలన్ సీడ్స్ కదా, మిలన్ సీడ్స్ అంటే. ఓకే ఐ గాట్ ఇట్. మళ్ళీ ఒకసారి బిలోడ్ చెస్ట్ వస్తే బాగుండు. ఎందుకంటే నేను అరే షీప్ వచ్చింది అంటే మనకి చేసుకోవచ్చు, ఇక బెడ్ చేసుకోవచ్చు. సరే నువ్వు పక్కకి జరుగు, ఇంకొక ఇంకో రెండు షీప్, ఒక షీప్ నుంచి ఒకటే కదా వచ్చేది. సో చూద్దాం ఇంకేమైనా షీప్స్ వస్తాయేమో. ఇంకో రెండు షీప్స్ వస్తే బెడ్ వేసుకోవచ్చు. అబ్బో తెగ వస్తున్నాయి. కరెక్ట్ చేద్దాం, అలా కింద పోతే కష్టం. అండ్ సాప్లింగ్స్ వస్తలే ఈసారి, సో పెట్టేద్దాం చూద్దాం. అమ్మ కోడా కోడి అన్నీ వచ్చేసినట్టే యానిమల్స్ అంటే మ్యాక్సిమం మనం తినే ఫుడ్ అది, అది పోర్క్ చాపు, ఇది మటన్, ఇది స్టీక్, ఇది చికెన్. ఇంకేమైనా ఉన్నాయా, ర్యాబిట్ కదా ఇచ్చేది ఇంకో ఫుడ్. ఓకే ర్యాబిట్స్ రావనుకుంటలే మనకి ఇప్పుడే, అంటే చెప్పలేమనుకోండి అది కూడా. నైస్ పా అట్లా బా. ఓకే ఇవి క్యారెట్స్ తింటాయి కదా. ఓ బా సీడ్స్ మనం వాటర్. అమ్మ 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 కింద పడేటోని. సరే నేను బ్రీడ్ చేసుకోవచ్చు పెనుకో, కానీ ఇంకొక షీప్ ఉన్నా కూడా బ్రీడ్ చేయొచ్చు అనుకోండి. అంటే ఫస్ట్ మనకి వీట్ సీడ్స్ కావాలి, అవన్నీ కావాలా. అబ్బా తలుచుకోవడం వాళ్ళ సేమ్ కదా బ్రో, వచ్చేసినాయి. నైస్ నైస్ నైస్. ఈ చెట్టుని ఇక్కడ ఇడేద్దాం అండ్ సీడ్స్ని అయితే పెట్టుకుందాము, ఎందుకంటే వాటర్ బకెట్ ఒకటే ఉంది కాబట్టి. ఇక్కడ సీడ్స్ని పెట్టుకున్నాము, మన ల్యాండ్ కొద్దిగా పెద్ద చేసుకున్న తర్వాత చేద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకోటి పెట్టేసి సెట్ పెద్ద చెస్ట్. ఇదేగా బ్లాక్ కుర్ర పాటన నేను కాన ఈ బ్లాక్ వల్ల కొట్టింటే నేను కథం టాటా గుడ్ బై అవుతుండే. ఇంకోటి మనకి ఎక్స్పీ చాలా కష్టమవుతుంది అనుకుంటా దీంట్లో. అయ్యే వచ్చింది మన ఫైనల్లీ, ఫైనల్లీ షీప్ వచ్చింది. ఇంకొక షీప్ కావాలి, ఇంకొక షీప్ కావాలమ్మా. బాగానే గట్టినే ఉన్నాయి బట్ కింద పడకుండా ఉంటే చాలు. తోసుకోకండిరా బాబు తోసుకోకండిరా, ఇదేడికి మీదకి ఎక్కింది. ఏయ్ దేవ్ నాడు నీ దానికి క్రాఫ్టింగ్ టేబుల్ నాడు దీ దే అమ్మ, క్రాఫ్టింగ్ టేబుల్ మీదకి ఎక్కావు. అండ్ గైస్ మీకు మీరు ఎవరైనా వన్ బ్లాక్ ఆడింటే మీకు బెడ్ ఎప్పుడు
రెడీ చేసుకోవడానికి అయ్యింది. నాకైతే నాకు తెలిసినంత వరకు బెడ్ కష్టం అన్నారు స్టార్టింగ్లో. అదే చూస్తున్నా, నాకు అర్థమవుతుంది షీప్లు రావట్లేదు. సో మీకు ఎంత టైం పట్టింది బెడ్ చేసుకోవడానికి అది చెప్పండి కమెంట్ సెక్షన్లో. అరే కోడినా మళ్ళా, ఇంకా నేను యానిమల్ ఫామ్ పెట్టుకోవాల్సింది అనుకుంటా. అంటే ఐ మీన్ గొర్రెలు కాపరి లేకపోతే చికెన్ ఫామ్. ఓ నైస్ అమ్మ. అరే కోడి చచ్చిపోయింది. షీపు షీపు షీపులు పోతే నాకు ఓర్ నీ అంకమ్మ తెచ్చలో ఫుడ్ అయితే వచ్చేసి మనకి సవాల్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. చలో ఈ సాప్లింగ్ ఏం చేద్దామంటే ఈ వారకు పెట్టేద్దాం, ఇది ఈడ పెట్టేద్దాం. ఈ కోడి గుడ్డు పెట్టింది. సో ఎగ్స్ అన్ని మనం పెట్టేసుకున్నాము, అంటే లోపల చెస్ట్ పెట్టేసుకున్నాము. సో ఒక 10 అట్లా అయినప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం లక్ ఎట్టుంది ఈ సంగతి. ఓకేనా, ఈ శాంప్లింగ్ ఎడ పెడదాం. ఇది ఎడేం లేవా, సరే ఎడ పెట్టాలి. అవి చచ్చిపోతే ఏమో డౌట్ కొడుతుంది నాకు, లేకపోతే ఇవన్నిటినీ ఈగుతలకు తీసుకొచ్చి అదంతా ఫెన్స్ వేసేస్తే సో అటుకెళ్ళి యానిమల్స్ పోకుండా ఉంటాయిగా. ఏమంటారు, బాగుంది ఐడియా. చూద్దామునండి, ఏ కోడి పక్కకు పోమ్మా లేకపోతే కింద పడిపోతావు. అయ్యే తలుచుకోవడం ఆలస్యం అయిపోయింది సెట్. ఇంకొత్త కొత్త శాంప్లింగ్ వచ్చింది గ్రాస్ బ్లాక్. ఏం చేసుకుంటా చెప్పు. సో ఓకే ఓకే, అది లాస్ట్లో వస్తుందా? అది జస్ట్ రెడీగా ఉండాలా, ఏమైనా జరగచ్చు. నాకు అట్లా అనిపిస్తుంది, ఏమైనా అవుతుంది ఏమైనా అనిపిస్తుంది అప్గ్రేడ్ అవ్వాలన్న టైంలో. 5 4 3 2 1 0. మెనీ మాన్స్టర్ రూమ్ త్రూ డార్క్ హాలో సార్. అంటే మాన్స్టర్స్ వస్తాయా ఈసారి? ఒక్క సెకండ్ భయ్యా, ఏం చేద్దామంటే ఇది పెట్టేసి దీంట్లో సగానికి సగం చేసేసుకున్నాము. ఆల్రెడీ నాకు తెలిసి ప్లాంక్స్ ఉన్నట్టున్నాయి మన దగ్గర. అదే ఇవి ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే పెద్ద పెంచ్ చేద్దాం. అబ్బా ఇంకో తప్పు చేశాను, ఫెన్స్ పెట్టుకుంటుంటేనే. సో వచ్చేద్దాం ఆవిడ పని. అదే ఇది ఉన్నాయి కదా మనకి, సో ఇది వీటితో ఫెన్స్ చేసేద్దామండి. ఓకే సెకండ్, ఇంకా ఇట్లా కూడా చేయాలి కదా. ఇది డోర్ వస్తుంది ఫెన్స్ ఎట్లా అబ్బా, మర్చిపోయినా. ఓకే ఓకే, ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా, ఇంతేనా? ఏం చేస్తున్నా భయ్యా నేను, మధ్యలో స్టిక్స్ పెట్టాలి కదా, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి మధ్యలో స్టిక్స్ పెట్టాల. అర్థమైంది, స్టిక్స్ తీసుకున్నాం. ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి మధ్యలో ఇవి తీసేయాలనా? ఓకే, ఓహో రెసిపీ చూసుకోవచ్చుగా, కామెడీ కాకపోతే నేను. సో ఇటు అంటే నేను ఇట్లా కొట్టి ఇట్లా పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏమని చెట్ సరిపోతాయిగా, ఇది తీసుకున్నామండి. ఇప్పుడు చెట్ పెన్సిల్ రెడీ అయిపోయినాయి. సో పెన్స్ తీసుకుందాం. ఆ ట్రీస్ కాడ నుంచి సారీ ఓకే ఈ నుంచి పెట్టేద్దామా మనం. అండ్ ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే జరగమ్మా మేడం అంటది పక్క జరుగు. ఇటు మాబ్స్ ఏం బయటికి రాకుండా ఇన్ కేస్ స్పాన్ అయితే రాకుండా ఇది ఇట్లా పెట్టేస్తా. ఇది వాటర్ సంగతి తర్వాత చూస్తుంది కానీ నేను జరగండి పక్క జరగండి. ఏ జరిగి అట్లా జరిగి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక బ్లాక్ పెట్టుకొని, ఆల్రెడీ ఉంది ఆ బ్లాక్,
ఫస్ట్ ఇవి పెట్టేద్దాం అని ఇన్వెంటర్లోకి. చెట్స్ ఇవి చెట్లు అప్పుడే వద్దు నాటేది. సెకండ్ ఇవన్నీ చేసేసి దాని సంగతి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్లాక్ తీసుకొని బ్లాక్స్ అంటే ఇది కొడతానేంటి ఏంది రాజన్న నా ఇంటి చేసినామన్న అని కొడతారు కదా మీరు. సో అక్కడ నుంచి రావాలంటే మనకి కార్పెట్ లాంటిది ఉంటే బాగుండు కదా. అది ఏముందిలే ఏముంది మన మంచి ఏమైనా పిక్ చేసుకునేటి వస్తే ఒక ఫెన్స్ వాల్ కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతే సరిపోద్ది కానీ. సో నో ఇష్యూస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్లాబ్స్ తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకుని ఫ్లైట్. సో ఇది ఎక్స్టెండ్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తా తర్వాత అన్నీ ఇక్కడ తీసుకు పట్టుకొస్తాయి అనిమల్స్ని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చెట్టు కాడ నుంచి తీసుకుందామా వీడి నుంచి పెట్టుకుంటు వద్దామా పని చేద్దాం. ఇట్లా పెట్టుకుంటూ వస్తాం పెట్టేసుకొని అక్కడ బ్రేక్ చేద్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడు ఏంటంటే ఓ షెట్ అవి అయిపోయినాయి కదా. తీసుకున్నాను క్యాప్టెన్ టేబుల్ పెట్టేసి స్టిక్స్ 66 ఓకే 7 ఉన్నాయి. సారీ పెట్టేసి ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టుకుంటుందా పెడదాం ఆడ. సో అక్కడ నుంచి పెట్టుకుంటూ రావచ్చులే ఏం కాదు నో ఇష్యూస్. సో ఇటు దొబ్బేద్దాం ఆడని పట్లవా పోవాలా లోపలికి పోవాలా లోపలి లోపలి లోపలికి లోపలి పోవాలమ్మా లోపలికి. అది నైస్ 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 వెళ్ళిపోట్ల వెళ్ళిపో ఇట్లా వెళ్ళిపో. సో రా నూరా ఇట్లా రా ఇటు 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 అట్ట పోవాలా ఓయ్ అటవా బయట పడకేమన్నా నువ్వు అట్లా లోపల 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 వెళ్ళిపో లోపల లోపల పోయే అది 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 అంతే 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 లోపల పో. అరే మరి బయట ఫస్ట్ దీని వల్ల కూడా ఇది అర్థమవుతుంది ఓకే. ఏం తిప్పాలో ఈ యానిమల్స్ నిజంగా అసలు మామూలు తిప్పాలి కాదు. ఇది ఒక్కటి మంచి మాట ఏంది నీకు మంచిగా ఫుడ్ పెడతా ఇరుక్కుపోయినాయా. పండమ్మా లోపల అండి మీరు లోపల అటవా లోపల లోపలికి 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 బయటికి రావద్దు సరేనా మంచిదని కదా నువ్వు ఓ లోపలికి ఇంకా ఇంకా ఆ మూలకు దబ్బుద్ది కానీ నువ్వు మాటినావు అలా నువ్వు ఉరుక్కుంటూ వస్తావు అంతలోపు. రామ్మా నువ్వు రా ఈసారి పన్ను కూడా లోపలికి పోలా పోలా బయటికి 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 రాకు బయటికి రాకే బయటికి రాకే నీ అంకమ్మా బయటికి రా నీకు ఉంది గోవర్ధనా మామూలు లేదు పాటవా నువ్వు నువ్వన్నావా నువ్వన్న మాట నువ్వు కనీసం ఏ ఆడికి వస్తున్నాయి అబ్బా బాగుంటా ఇలా కష్టమే. సో వీళ్ళకి స్పీడ్ చూపిస్తారు రారు కదా వీడైతేనే కరెక్ట్. సో ఇలాగ యానిమల్స్ని అమ్మా సరే నువ్వు బాగా అయిపోయి బా ఇప్పుడు నేను ఈ పెంచి చేసి లోపల ఆపేస్తానండి. పా 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 పదా 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 ఓరి నీ అంకమ్మ ఒక్కటి కూడా మాట వింటలేవుగా టార్చర్ పెడుతున్నాయి కానీ పో లోపలి పో 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 అట్లా పో ఇంకా ములగు ములగు పో ఇంకా అది రాను రా అట్లా ఇటు ఇటు అట్లా పోవాలి అట్లా పోవాలి ఇట్ట కాదు ఇటు కాదు ఇటు కాదు ఇటు పా పా
ఇంకో బాల్ వచ్చింది దున్నలా దొబ్బైనట్టు పా లోపల పా ఇంకా 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 ఈ ఉమ్మలాగా పెడితే మిమ్మల్ని కష్టమవుతుంది అది పాయను బా లోపల ఏం చేస్తా బయటండి ఆ లోపల ఈ మంచి మంచి మాట వింటున్నాయి ఏ ఇప్పుడే కదా మంచి మాట వింటున్నా అంటున్నాయి పాంగవా లోపల యాడికి అమ్మ వస్తున్నావు యాడికి వస్తున్నా అది వచ్చేద్దామని వెయిట్కి అమ్మ దొంగి దొంగిలంతా ఇది ఇక్కడ వద్దులేండి ఇది మరి అవతల పడ్డది ఏంటది ఓకే పికప్ అయిందిలే నో ఇష్యూస్ సో ఇది ఈడబెట్టుకున్నాండి ఇది మంచిది దీనికి ఒక ఫెన్స్ గేట్ పెడితే బాగుండు పెట్టేద్దాం ఇది ఇట్లా పైకి ఎక్కితే ఎట్లా దీనికి ఇది అది ఇది పద్ధతి బాగుంది సో ఫస్ట్ అయితే దీన్ని క్లియర్ చేద్దాం అది ఇది అట్టుకు వెళ్ళిపోతే వస్తాయి ఇక పిక్ చేసుకునేకి రావట్లే సరిపోయింది ఇది వద్దులేండి ఇప్పుడే ఇట్లా పెట్టుకున్నాం స్టోన్ ఏజ్ వచ్చేసింది స్టోన్ కూల్ చేసుకున్నాం అయిపోయిన తర్వాత నైస్ 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 స్టోన్స్ వస్తున్నాయి గట్టిగా మన కోల్ ఇట్లాంటివి కూడా వస్తే కొద్దిగా తొందరగా మన టార్చ్లో పెట్టుకుని వస్తుంది ఒకటే టార్చ్ వచ్చినది అబ్బా తలుచుకోవడం ఆలస్యం కదా వచ్చేసినాయి నైస్ అమ్మా నైస్ 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 ఇంకా 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 రావాలి ఐరన్ ఓ షెట్ ఐరన్ని స్టోన్తో తీయాలనుకుంటా వస్తుంది అండి ఇదో సో స్టోన్ అయితే చేసేసుకున్నాం అయితే పిక్యాక్స్ కావాల్సింది సో స్టోన్ అయితే దీంతో తీద్దాం వద్ద భయా మీరు ఏమైనా చూస్తున్నారు అసలు గాయ్స్ ఇది ఎక్కడ మ్యాజిక్ ఎక్కడ మ్యాజిక్ ఇది ఐరన్ ఓర్రా అరే ఇట్లా వచ్చింది భయ్యా సో ఇంతే ఉంటాయా నాకు తెలిసి ఇవి ఓకే మనం ఓకే రాజు నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఆడుతున్నది 1.16.4లో రిమెంబర్ దట్ మేబీ ఓవర్స్ ఇట్లానే ఉంటాయి కదా నేను ఇంకా నేను సిల్క్ దశతో కొట్టిన కొట్టితే బ్లాక్ వచ్చినట్టు అట్ట వచ్చింది నేను రాయ్యా అని ఆలోచిస్తున్నా అమ్మ 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 గ్రావెల్ అంతా పోతుందిగా ఓకే ఏంటి ఏంది ఇది వెరైటీగా ఉంది కొడతా ఏంది కొంపదీసి ఇది ఆవేనా ఆవలాగా ఉంది అది ఏమన్నా అంటుందా అది హలో హలో ఏమంటలేదు పోయా ఏంది ఇది నెత్తిన టోపీలో ఏంది అసలు ఓ పక్కకు ఒకసారి ఇది లోపల నువ్వు పో లోపల పో లోపల పో అద్ది అద్ది అంతే 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 లోపల పో లోపల పో లోపల పో నీ వల్ల బయటికి రావద్దు అవి అవే బయటికి రావద్దు రావద్ది నీ అంకమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు బయటికి నువ్వు లోపల పో లోపల పో 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 నువ్వు రాయ్ పా లోపల లోపల అందులోకి బాగా కొవ్వు ఎక్కువైంది అంతా నీ వల్లనే ఎట్టుంది చూడు దున్నపోదు ఇది ఏందబ్బా ఇది రెడ్ కలర్లో ఉంది సార్ కవ్వు ఇది పైన నెత్తిపైన ఏంది అవి మష్రూమ్స్ లాగా అవి అసలు మీకు ఏ ఇది ఏ కేటగిరీకి సంబంధించింది ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను తెలుసుకుంటా అండ్ ఇట్లాంటివి ఇంకేమైనా రకాలు ఉన్నాయా ఇది కొంపదీసి మాప్స్ మాప్స్ అంటారా యానిమల్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి దాని కూడా అది దాని గురించి కూడా చెప్పండి వీటిని లోపల పంపించాల పంపుదాం సో ఎట్లాగో మనకి ఇది వచ్చింది కాబట్టి షవల్ కూడా స్టోన్ షవల్ చేసేసుకున్నాం మనం ఎంత మైన్ చేసినా కూడా మన అక్కడ 1 XP లేదు సరే సర్లే నిన్ను అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి
ఒడియమ్మ వచ్చిండ్రు అది నైస్ నైస్ అదే ఇంకోటి అది వస్తావు దా 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 ఎట్లా వస్తావు దా అది వెళ్ళే అమ్మ ఏమన్నా వచ్చిర అసలు వామ్మో ఇవన్నీ పోతుండగా అసలు మేము పోదవైనా కానీ ఇవన్నీ పోవద్దు ఇంకేంది ఇది పెట్టుకున్నామా ఈ ఇది ఉండాలే పెట్టుకున్నామా అండి అబ్బా గైస్ అస్సలు ఫుడ్ లేదు ఫుడ్ తినాలి ఉండండి అమ్మా జస్ట్ మిస్ అసలు ఘోరంగా కరెక్ట్ టైం నాక్స్ పగిలిపోయింది దరిద్రం చేసి పెట్టుకుందాం ఉండండి ఓకే ముందే చేసేసుకుందాం ఎందుకన్నా మంచిది ఇది జాగ్రత్తగా పెట్టుకుందాం సారీ తిందాం ఫుడ్ మీ బాధ అయిందే అట్లా వచ్చి నిలబడుకుంటారు ఊకే రాలమ్మా ఇంకా కోల్ వస్తే కొద్ది టార్చులు చేసుకుంటా అరే అయిపోయిందా నైస్ కొత్త స్టోన్ అనుకుంటా ఓ డి అమ్మ వచ్చిందా మళ్ళా రండి 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 దయచేయండి తల్లి సో ఓకే గైస్ ఈ వీడియోకైతే ఇంతే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్ అందరికీ.